విధంగా ప్రతి ఒక్క గుడి కుల మతాల భేదాలు ఉండేవి కాదు. ఈ రోజు కూడా ఆ ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా ఒక మహిళా సంఘం ఇక్కడ అందరూ వచ్చినందుకు, మీరందరూ వచ్చి ఇక్కడ పాల్గొన్నందుకు ముందుగా వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చెప్పట కట్టండి అమ్మా. గౌరవంగా మనం రేపటి తరాలు మన బిడ్డలకు నేర్పిస్తూ ముందుకు వెళ్ళాలా అంటే మనం ఎంత బిజీగా ఉన్నా కానీ, మనలో ఎంత మార్పు ఆధునికీకరణంగా వచ్చినా కానీ, ఈ సాంప్రదాయాలు మటుకు మర్చిపోకుండా ఈ పండగ దినాలు ఎవరి ఇళ్లలోకి వాళ్ళు వచ్చి ముఖ్యంగా మన రేపటి తరాల బిడ్డలకి నేర్పించాల్సినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా. బాలాజీ నగర్లో షమీమక్క స్వతహాగా ముస్లిం అయినా కానీ హిందూ సంప్రదాయాలని కూడా, క్రిస్టియన్ సంప్రదాయాలని కూడా, ముస్లిం సంప్రదాయాలని అన్నిటినీ కూడా సమానంగా గౌరవిస్తూ అందరినీ కలిసికట్టుగా ముందుకు తీసుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి మహిళ తను. ఈరోజు ఈరోజే కాదు, ప్రతి సంక్రాంతికి కూడా సాంప్రదాయాలని మర్చిపోకూడదని ముఖ్యంగా హిందువులందరినీ కూడా ఉద్దేశించి ముగ్గులు పోటీ పెట్టడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం. ఇటువంటి మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తుల వల్లే మన అందరిలో కూడా ఒక ఉమ్మడితనం, ఒక యూనిటీ అనేది వస్తుంది. అందరం కూడా కలిసిమెలిసి జీవితంలో ముందుకు వెళ్ళేదానికి ఇట్లాంటి పద్ధతులే దోహదపడతాయని చెప్పే దాంట్లో ఏ మాత్రం కూడా సందేహం లేదు. ఇటువంటి మంచి భావాలతో ముందుకు వెళ్ళే విధంగా ముగ్గురు ప్రతిష్ట గురించి అందరికీ తెలపడం నిజంగా చాలా గొప్ప విశేషం. మరియు ముఖ్యంగా సంక్రాంతి నాడు మన పెద్దలకి మనం అందరం కూడా పిండాలు పెట్టుకొని వాళ్ళందరినీ కూడా ఒకసారి గుర్తు చేసుకొని దండం పెట్టుకోవటం, తర్పణం వదలటం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి పద్ధతులు. ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి సంస్కృతి మన హిందువుల్లో. ఈ పెద్దల పండుగలన్నీ కూడా చాలా మందికి, చిన్నపిల్లలకి, ఇప్పుడు రేపటి తరాల బిడ్డలకి, వీళ్ళందరికీ కూడా తెలియదు. కేవలం పెద్దల్ని పూజించడం, వాళ్ళ వర్ధంతి నాడో వాళ్ళ జయంతి నాడో అనుకుంటామే కానీ, ముఖ్యంగా సంక్రాంతి నాడు కూడా మనం పెద్దలకి పూజలు చేయాలి, వాళ్ళకి పిండం పెట్టుకొని వాళ్ళకి తర్పణం మొదలాలి అని చెప్పేటటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా చిన్న బిడ్డలకి నేర్పించాల్సిన అవసరం మనందరి మీద ఉంది.